హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో ఇవాళ వెజ్ కర్రీ చేశారు చాలా బాగుంటుంది ఈ టైప్లో చేసిన ప్రతి ఒక్కరికి కూడా సూపర్ టేస్టీగా వస్తుంది ఇది ఎలా అంటే ఏదైనా కొత్తదనంగా సూపర్ టేస్టీగా చేసుకోవాలనిపించినప్పుడు ఈ టైప్లో ఈ విధంగా చేయండి ఈ కర్రీ మొత్తం దేంట్లోకైనా సరే రైస్ రోటీ చపాతి పుల్కా దేంట్లోకి అయినా సరే కాంబినేషన్ అదిరిపోద్ది చాలా బాగుంటుంది ఈ టైప్లో చేసుకోండి మంచి చిక్క గ్రేవీగా మంచి కొత్తదనంగా నోటికి మంచి రుచిగా కావాలంటే మాత్రం ఈ టైప్లో ఖచ్చితం చేసుకోండి ప్రతి ఒక్కరికి నచ్చి తీరుతుంది కుటుంబ సభ్యులు అందరికి కలిసి ఆనందంగా తినచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకుందాం బాండీ పెట్టినాక దాంట్లో ఒక రెండు గంటలు నూనె పోసి ఆ రెండు గంటలు నూనె పోసాక వేడెక్కనివ్వాలి వేడెక్కిన తర్వాత ఒక్క స్పూను జీలకర్ర వేసి ఆ తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలని మధ్యలోకి విరిసి అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత కరివేపాకు అది కూడా ఒక నాలుగు రెమ్మలు తీసుకునేసి అది మంచి స్మెల్ వచ్చేది తీసుకొని బాగుంటుంది చిటపట్లానిచ్చి ఉల్లిపాయలు ఒక రెండింటిని చిన్నగా సన్నగా తరిగా అందులో వేసి వీటిని కలుపుతూ కొంచెం లైట్గా వాడనివ్వాలి అలా మెత్తబడనివ్వాలి ఇప్పుడు రెడ్ క్యాప్సికమ్ ఎర్ర క్యాప్సికాన్ని ఒక చిన్న గడ్డ తీసుకునేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకుందాం వేసిన తర్వాత ఇప్పుడు ఎల్లో క్యాప్సికమ్ పసుపుది ఇది కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకుందాం నేను రెండు కూడా చిన్న చిన్న సైజుల్లో తీసుకున్నాను సరిపోతుందని ఓకేనా ఇప్పుడు వీటిని కాస్త కలిపి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను అందులో వేసుకుందాం వేసినాక ఒక స్పూను సాల్ట్ కూడా వేసి ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకోవాలి అల్లం పచ్చి వాసన పోయేదాకా ఈ అల్లం పచ్చి వాసన పోయేదాకా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే చిటికడు పసుపు వేద్దాం చిటికడు పసుపు వేస్తే ఈ క్యాప్సికమ్ మొక్కలు తొందరగా మెత్తబడతాయి సూపర్గా వాడతాయి అన్నట్టు అందుకోసమని ఈ పసుపు వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇవన్నింటినీ బాగా వేగనివ్వాలి చూడండి ఈ కలరు ఖచ్చితం రావాలి చూడండి ఎలా వేగాయో ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక రెండు టమోటాలని మంచి పండ్లు తీసుకునేసి చిన్నగా సన్నగా కట్ చేసి అందులో వేసి అంటే మరీ గుజ్జుగా కాకుండా పెద్దగా కాకుండా చిన్నగా ఉండాలి ఈ టైప్లో వేసిన తర్వాత కలిపి పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు బాగా మెత్తబడనివ్వాలి చూడండి ఈ టైప్లో ఆయిల్ సపరేట్ అయ్యేదాకా చూడండి ఎలా మెత్తబడ్డాయో ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం అడుగు పట్టుకోకుండా కాస్త అలా కలబెట్టుకుందాం ఈ విధంగా కలబెట్టిన తర్వాత ఒక్కసారి చూడండి ఈ టైప్లో మాత్రం ఖచ్చితం వాడాలి టమోటాలు కానీ ఇవన్నీ అంటే పూర్తిగా మెత్తబడకూడదు ఇప్పుడు మనం కొద్దిగా పెరుగు వేసుకుందాం అంటే ఒక చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా దాంట్లో సగం ప్యాకెట్ సరిపోద్ది ఇప్పుడు పెరుగు వేసిన తర్వాత ఇది గడ్డగట్టకుండా బాగా మనం వెంటనే కలపాలి ఎంత వీలైతే అంత స్వీడ్గా దీన్ని బాగా వేగేదాకా ఈ టైప్లో మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇట్లా కలుపుతూనే అది బాగా నెయ్యి టైప్లో అయ్యేదాకా చూసి ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి వేసి సగం స్పూను గరం మసాలా చిటికెడు జీలకర్ర పొడి ఇవి వేసాక కస్తూరి మీద ఒక్క స్పూన్ అలా వేసుకుందాం రెండు చెంతాలు కారం మన స్పైసీ ఎంత అవసరమో దాన్ని బట్టి వేసుకోండి కొద్దిగా ఎక్కువ తక్కువైనా ఏం కాదు ఇప్పుడు దీన్ని కూడా మనం బాగా కలుపుతూ వేగనివ్వాలి ఇది ఇప్పుడు ఏంటంటే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం లేదా లో ఫ్లేమ్లో పెట్టుకునేసి ఈ టైప్లో బాగా వేగనివ్వాలి కారం మసాలా ఎప్పుడు వేసినా కానీ ఈ టైప్లో వేగాలి పచ్చివాసన రాకుండా ఈ టైప్లో వేగిన తర్వాత ఇప్పుడు ఒక్క గ్లాసు నీళ్ళు పోసుకుందాం నేనైతే ఒక్క గ్లాసు నీళ్ళు పోసాను ఈ వెజ్ కర్రీ ఏంటంటే కొంచెం చిక్కగా ఉంటుంది గ్రేవీగా ఉంటుంది కాబట్టి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు ఒక్క గ్లాసు సరిపోతాయి ఇప్పుడు ఏంటంటే కాస్త అలా కలిపి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసినాక ఈ సాల్ట్ మొత్తం కరిగే విధంగా ఈ టైప్లో కలిపి మూతబెట్టి దీన్ని బాగా తెరలనివ్వాలి ఈ లోపు మనం ఒక రెండు వందల గ్రాములు పన్నీరు ఈ పన్నీర్ని తీసుకునేసి ఏదైనా ఒక పీలర్ సహాయంతో ఈ పీలర్కి ఏంటంటే ఈ పెద్ద హోల్స్ ఉన్నాయి కదా ఈ టైప్లో ఉండే హోల్స్ తీసుకునేసి దీన్ని కొంచెం ఈ టైప్లో నిదానంగా గీక్కోవాలి నిదానంగా గీక్తే ఏంటంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా వస్తుంది మరీ స్వీట్గా గీక్తే ఏంటంటే చిన్న చిన్నగా వస్తుంది అన్నట్టు ఈ టైప్లో నిదానంగా గీక్తే కొంచెం పొడవుగా పెద్దగా ఈ టైప్లో వస్తుంది అన్నట్టు అందుకనేసి ఈ టైప్లో మనం గీకాలి ఈ టైప్లో చూడండి ఒక్కసారి ఎలా ఉందన్నది ఈ టైప్లో ఏందంటే మనం ఖచ్చితం రావాలి నేను రెండు వందల గ్రాములు మాత్రం తీసుకున్నాను మీకు ఏంటంటే కొంచెం ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఎక్కువైనా తక్కువైనా అది మనం చేసే కూర క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ టైప్లో వచ్చిన తర్వాత దీన్ని తీసి ఇప్పుడు కూర మూత తీసి ఒక్కసారి చూద్దాం వావు సూపర్గా రెడీ అయిపోయింది మనం పోసిన నీళ్ళన్నీ కూడా బాగా ఇనికాయి ఇప్పుడు మనం గీకి పెట్టిన పన్నీర్ ముక్కల మొత్తాన్ని కూడా ఇంట్లో వేసేద్దాం ఈ టైప్లో మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కస్సబెస్స కలబెట్టకుండా కొంచెం లైట్గా అలా అంటే ఇవి కొంచెం ఈ టైప్లో ఉంటేనే తినడానికి బాగుంటుంది ఎక్కువ శాతం ఏంటంటే కస్సబెస్స కలబెడితే గుజ్జు టైప్లు అయిపోతాయి అన్నట్టు అందుకు ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక మూడు నాలుగుని ఇలా కట్ చేసి అందులో వేసేసి కాస్త అలా కలబెట్టి మూతబెట్టి ఇప్పుడు ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు సేపు అలా మీడియం ఫ్లేమ్లో ఈ టైప్లో ఉడకనివ్వాలి ఇప్పుడు లాస్ట్లో పచ్చిమిరపకాయలు ఎందుకంటే ఇప్పుడు మనం ఈ ఇది తినేటప్పుడు కూడా పచ్చిమిరపకాయ కొద్దిగా వాడు ఉంటుంది కదా ఇప్పుడు చపాతీలో కానీ రోట్లో కానీ తినేటప్పుడు రోటీలో ఈ పచ్చిమిరపకాయలను కూడా అలా నంజుకుంటూ కూడా తినచ్చు ఎక్కువ శాతం గమనించారా ఏదైనా సమోసా కానీ అలాంటివి ఏదైనా తినేటప్పుడు చూడండి పచ్చిమిరపకాయని నంజుకుంటూ ఉంటాం ఈ టైప్లో ఈ పచ్చిమిరపకాయలు పనిచేస్తాయి అన్నట్టు ఇప్పుడు మీదకించి కొత్తిమీరను అలా సల్లుకునేసి ఒక్కసారి చూద్దాం కానీ కూర మాత్రము ఏమి రుచి ఉంటుందంటే అంత బాగుంటుంది ఒక్కసారి మీరు అలా కలబెడుతుంటేనే ఆ స్మెల్ చూడండి ఆ వచ్చే స్మెల్కి కడుపు నిండిపోద్ది ఎక్కడ ఉన్నవాళ్ళు కూడా ఇది ఏం కూరని ఆ స్మెల్కే మీ దగ్గరకు వస్తారు లేని ఆకలి కూడా మనిషికి పుట్టుకొస్తుంది అంత బాగుంటుంది అన్నట్టు ఇది చాలా వెరైటీగా కొత్తదనంతో ప్రతి ఒక్కరి కూడా నచ్చే విధంగా చాలా బాగుంటుంది దేంట్లోకైనా సరే రైస్ రోటీ చపాతి దేంట్లోకైనా సరే కాంబినేషన్ అదిరిపోద్ది ప్రతి ఒక్కరు ట్రై చేసి కడుపు నిండా తినండి మళ్ళీ కలుద్దామా